టాక్స్ వసూలు చేసుకోమని ఔటర్ రింగ్ రోడ్ ను ప్రైవేట్ కంపెనీకి 30 ఏళ్ల పాటు దారాదత్తం చేయడం ఏంటని ప్రశ్నించారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆస్తులను ఇష్టమొచ్చినట్లు లీజుకి ఇచ్చుకుంటున్నారని మండిపడ్డారు. అప్పు చేస్తున్న ప్రభుత్వం తామేదో తెలంగాణను అభివృద్ధి చేస్తున్నట్టు మాట్లాడుతుందని విమర్శించారు. ఏ మాత్రం హైదరాబాద్ అభివృద్ధిని లేక తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోనటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఔటర్ రింగ్ రోడ్ 30 సంవత్సరాలకి 30 సంవత్సరాలకు ఒక ప్రైవేట్ కంపెనీకి ట్యాక్స్ వసూలు చేసుకోవడానికి అగ్రిమెంట్ చేసిందని పత్రికలు చదివాను. 30 సంవత్సరాలకి టోల్ని అమ్మేసుకొని ఆ డబ్బులన్నీ ఇప్పుడే ఒకసారి వసూలు చేసుకొని రాబోయే 30 సంవత్సరాల్లో ప్రభుత్వాలు ఏవి కూడా ఆ టోల్ ఆ ట్యాక్స్ వసూలు చేయడానికి అవకాశం లేకుండా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇది ఇది ఈ రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్టుగా భావిస్తా ఉన్నాను. ఇంకా మళ్ళీ పైకి కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడాడు వాళ్ళు, నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నాను. 70 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేయలేదట ప్రభుత్వాలు. ఈయన వచ్చిన తర్వాతనే అద్భుతాలు చేస్తున్నాం, తెలంగాణ మోడల్తో దేశానికి పోయి పరిపాలన చేస్తున్నాం. ఏంటి మీరు తెలంగాణ మోడల్ మీద లిక్కర్ స్కాము, కాళేశ్వరం స్కాము, మిషన్ భగీరథ స్కాము, మిషన్ కాకతీయ స్కాము, హైదరాబాద్ భూముల అమ్మకం, ఔటర్ రింగ్ రోడ్ 30 సంవత్సరాలకి లీజుకి ఇచ్చేసుకోవటం, 5 లక్షల కోట్లు అప్పు చేయటం.